ప్రస్తుతం వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలను ప్రచారంలో ఉపయోగించకూడదు అని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ ఉత్తర్వులు అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఉంది అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీలో గ్రామ వార్డ్ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆదేశాలు జారీ చేసింది. సీఈఓ ఆంధ్రప్రదేశ్ తగు చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కోరిందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర సీఈఓ 2 వారాల తర్వాత జిల్లా కలెక్టర్లకు పంపడం జాప్యం చేయడానికి కూడా ప్రస్తావించింది. ఈలోపు ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని చేసిన ప్రకటనలు కేంద్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని ధిక్కరించేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు సీఎం మంత్రుల వ్యాఖ్యలు సవాల్గా మారాయని కూడా వివరించారు. అనేక పర్యాయాలు ఏపీ సీఈఓకు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించామని పేర్కొంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ పిటిషన్ విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇకనైనా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని సీఎఫ్టీ కోరింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైతే తిరిగి ఇదే అంశంలో అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్పష్టం చేసింది.